ஜம்பு கப்புர ரந்திர அக்ரஹாரம் நக்க பொக்கல பாடு வாட் ரெண்டு ஊர்ல கலப்பி ஒக்க சோட்ட பெட்டரா திஸ் இஸ் டூ மேட்ச் கம் ஆன் கோ ఇంటి ఖర్చులు 3500 నాది 1000 ఆరా ఆడ పోలీసు ఇదంతా నువ్వేనా నేనే ఏం పట్ట ఇది మలయాళం యూ గివ్ లంచం లంచం కాదు సంబళం సంబళం ఏమిటమ్మా ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మగాన్ని పట్టుకుని అంత దబాయిస్తావా ఎంత తెలియలేదు షట్ అప్ ఏంటి యజమాని అక్కడ 1 2 3 4 5 6 7 8 forward big circle 5 6 7 8 and forward arm shoulder height 5 6 7 8 forward 5 6 7 8 knuckles down hard 5 6 7 8 ఇది పోలీస్ గ్రౌండ్ కాదు ఎవరి కోసం వచ్చారు నువ్వేనా మిస్ నేరద కాదమ్మా ఈ ఇంటి యజమాని మీరేనా అవును నేనే ఏయ్ నీకు మగచిలకను తోడుగా తెద్దాం అనుకున్నాను తేను ఎందుకని బయట వాళ్ళ ముందు నాన్నగారు పరువు తీస్తావా టాప్లెస్ ఇన్స్పెక్టర్ గారు ఇంతకు మీరు ఎందుకు వచ్చినట్టు నేరద మీకేమవుతుంది మా అమ్మాయే మీ అమ్మాయి మొన్న 16వ తారీఖున స్టూడెంట్స్ తో కలిసి బటానికల్ టూర్ వెళ్ళినప్పుడు ఏమైలారా వీళ్ళ అబ్బాయి బటన్ స్టూడెంట్ తెంపింది ఆ రోజు నుంచి వాడు గుడ్డ లేకుండా తిరుగుతున్నాడు ఇకపోతే రెండావిడి వీళ్ళబ్బాయి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ఆడకృష్ణలా గుడ్డలు ఎత్తుకుపోయింది ఆ రోజు నుంచి వాడు నీళ్ళలో నాని నాని బయటికి రావట్లా ఇకపోతే మూడావిడి అబ్బా ఇక చెప్పదు ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలను రండి రండి లోపల వాయింపులు రెడీగా ఉన్నాయి ఏం జరిగింది మొన్న నువ్వు కాలేజీలో ఏదో స్టూడెంట్స్ ని ఏడిపించావంటగా అందుకే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో దూయడానికి లేడీ ఎస్ఐ గారు వచ్చారు లేడీ జెంట్స్ ఏ నన్ను చూసి కింద పడతారు లేడీ వచ్చిందా ఆ లేడీ ఎస్ఐ ను ఒక్క నిమిషంలో నాకు సెల్యూట్ చేసేలా చైనా 100 రూపాయలు పెట్టు సరే నువ్వేనా మిస్ నేరగా ఎస్ మొన్న 16వ తారీఖున బటానికల్ టూర్ లో జరిగిందేమిటో వివరంగా చెప్పి స్టేషన్కి నడు ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని వాళ్లే ముందు నా మీద కంప్లైంట్ ఇచ్చారన్నమాట ఆహా సెస్ 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 ఈ 16 దా యా దిస్ మంత్ 16 యా యా 16 యా ఆ ఆ రోజు డిఎస్పి అంకుల్ ఇంటికి లంచ్ కి వెళ్ళాను నేను వాళ్ళ అమ్మాయి పద్మ క్లాస్మేట్స్ ఎలాగో డిఎస్పి అంకుల్ ఇంటికి వెళ్తున్నాం కదా అని ఓ మెమరాండం తయారు చేసి పనికి ఇచ్చాం మెమరాండము అదేంటే నీ వంతను ఊరుకోవయ్యా ఈ మధ్య కాలేజ్ లో ఈ టీజింగ్ ఎక్కువైంది రైట్ అదే అల్లర్ చేసే స్టూడెంట్స్ ని అరెస్ట్ చేసే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ పెట్టమని అంకుల్ అడిగా ఐ మే రైట్ కరెక్టే కదా ఇట్స్ ఆల్ రైట్ దీనికి కరెక్టేనే ఎస్ఐ ఆరాలేదు బోరాలేదు నువ్వు నోర్మి మీరు కాదండి ఎవరు సుకుమారి అని ఆవిడ్ని అంకుల్ సజెస్ట్ చేశారు ఆ సుకుమారి నేనేనమ్మా నానా పడేసింది బుట్లో మరి 16th న అలర్ట్ చేశానని ఎగురుకుంటూ వచ్చారు అరెస్ట్ చేయడానికి లేదమ్మా మిమ్మల్ని అరెస్ట్ చేయడమ్మా చూడమ్మా కాస్త ఒళ్ళు తగ్గించుకుని డిఎస్పీ గారిని కలుసుకుంటాను నా గురించి కొంచెం గట్టిగా చెప్పమ్మా సుకుమారి ఏమా ఓకే రండి ఎవడొస్తాడో కానీ అసలు ఈ పిల్లలతో పందాలే కాయకూడదు ప్రతిసారి ఓడిపోవడం మీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకోవడం నాకు చాలా సిగ్గుగా ఉంది బావగారు చాలేవే మరదలు పిల్ల
నిచ్చాపం లాంటి నా తమ్ముడే బతుకుంటే ఇలా పరభాష మగుడిని చేసుకునే గతే నీకు పట్టి ఉండదు. ఇదిగో వంద. మగ నారాయణ ఆడ రాజహంసే మధ్యలో నోటు పైగా నైట్ ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉండలేదు. ఇదిగో నేను మహాపతివర్తను, నన్ను అనవసరంగా అనుమానించావో, నా మొదటి మొగుడు మీద ఒట్టు. ఏమిటి మీరిద్దరు ఎప్పుడు గొడవపడుతుంటారు? పెళ్ళింటి గురించి రెండు కయ్యాలు వేండా మనసులో. అమ్మా శోభ, రేపు ట్రాక్టర్ కాస్త ఎరివిస్తే బండాలు బజారు తొలికెళ్తానమ్మా. ఈ వయసులో మీకెందుకు మా వయసరేమ, కడుపులో చల్లా కదలకుండా కూర్చోక. మీ అమ్మకు నేను బాకీ లేకపోతే అలాగే కూర్చుండేవాడిని. ఇది వడ్డీ కాసులు వాడు బాకీ. నీకు తెలియదే ఉంది మావయ్య, కోపం వచ్చినప్పుడు కసురుకున్నా పొగిడితే పడిపోతుందిగా మా అమ్మ. నాలుగు మంచి మాటలు చెప్పి అప్పు మాఫీ చేయించుకో. ఈ ఇంటికి యజమాని మీ నాన్న అయితే అలాగే చేసేవాడిని, కానీ మీ అమ్మ శాశ్వార్థం కదమ్మా. పోస్ట్ ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? అమ్మాయి చదివే కాలేజీ నుంచిలా ఉంది. ఏమిటి మమ్మీ, కాలేజీ నాకు మాత్రం అల్లరి చేయరా? చేస్తారే. మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు, ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ, వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎంత చెప్పినా ప్రిన్సిపల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే. అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కబలు పిల్లలు వండి నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట. అవును మమ్మీ, మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, ఈ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. మర్చిపోయాను మమ్మీ, వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది, రెండింటికి తీసుకురానా? మనకేం కరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, ఈ మేకప్ చేసుకోవాలి. వీళ్ళ అల్లరి చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మనకి ఇప్పుడే వయసు అయిపోయిందని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం? మనకు వయసు అయిందని కాదు, వాళ్ళకి వయసు వచ్చింది కదా అని. వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. అలాగే నీకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చెయ్యి, కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు. ఏమిటో? అదే, మన ఇద్దరు పిల్లల్లో ఒక దాన్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని. ఇది నా అభిప్రాయమే కాదు, మా అమ్మ ఆశ కూడాను. ఓహో, మీరొక కొడుకు, ఆవిడొక తల్లి, మీకు అభిప్రాయం, ఆవిడకొక ఆశ. మీ అభిప్రాయం మీద నమ్మకం, ఆవిడ ఆశ మీద గౌరవం 20 ఏళ్ల క్రితమే పోయాయి. వాళ్ళు నా కూతుళ్ళు, వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు, నేను కోరుకున్నట్టుంటాయి. అర్థమైందా? అర్థమైంది. ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను, వినవని కూడా నాకు తెలుసు. ఆ దరిద్రాలన్నీ ఇంట్లో పెట్టుకోవద్దు. కాస్త జీడిపప్పు నెయ్యి వేసి వేడివేడిగా అంత ఉప్మా తగలైవే అని గంట నుంచి మొత్తుకుంటున్నా, మగాడంటే గౌరవం ఎడిస్తాగా? చల్లారేదాకా తిడుతూనే ఉంటారా? తెచ్చి గంట సేపు అయింది, తినండి. అయినా అంత ముండి పట్టుదలేమిటైనా తెలియకడుగుతాను. ఈడొచ్చిన పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటి అంటుందా? అర్థరహస్యం ఏమిటంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఈవిడ గారు వయసు ఎక్కడ బయట పడుతుందోరు అని భయం. పిల్ల కావాలని పెళ్లి కూతురుగానే ఉండాలని ఆశ. అవును, నీ వయసు ఎంత? మీకంటే 1-2 ఏళ్ళు చిన్నదాన్ని. మరి నిన్ను చేరదీసిన తర్వాతే కదా ఆవిడ పెళ్లి చేసుకున్నాను. అబ్బా, ఏదో లెక్క కోసం అడిగితే ఈలోపుగానే మొహం మార్చుకోలేడు నువ్వు. పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కానకి గోళకి రంగులు పూసుకుంటూ ఉంటుంది. మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకోదు. మంచి కుర్రాడి అన్నారుగా. మంచి కుర్రాడు బంగారం, అందం చందం జప పుష్టి అంతా ఈ మేనమా పోలికే. పైగా మంచి కరుకు మీద ఉన్నాడు. అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు? ఎవరండి ఇంట్లో? రండి బయటికే, బయటికి రండి. ఎవరు బాబు మీరు?
ఎవరు కావాలి? నీకోసమే వచ్చాం అమ్మగారు. నాన్న ఊరుకోమ్మా, అమ్మాయిది నా కూతురమ్మా. వేల్లో నోరెట్నా కొరకలేని అమాయకురాలు. అవునమ్మగారు. అలాగా పాపం, ఏమైంది? స్టమక్ అయింది. స్టమక్? అవునమ్మగారు, కడుపు. పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేశాడు. ఎవరు? నీ మనవడమ్మగారు. నా మనవడా? ఆ, మీ మనవడే. స్టమక్ చేశాడు, పైగా నో మ్యారేజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోద్ది? మీరు చెప్పేది నిజమా? మీ మనవడిని పిలిచి అడగండి, నిజం అబద్ధమా తేలిపోతుంది. వెంకటేశ్వరా, నాయనా. ఏమిటమ్మా? ఆకరా, వీడు చెప్పేది నిజమేనా? ఏం చెప్పారమ్మా వీళ్ళు? ఈ స్టమక్ మీదే నేను చెప్పాం. ఎవరా ఈ అమ్మాయి? నీకు తెలుసా? అయితే వాళ్ళు చెప్పేది నిజమే అనమాట. అబ్బే, ఈ రోజుల్లో రామ అంటే భూత అయిపోయిందమ్మా. గుర్తునే సరదాగా అలా పుట్టుకున్నాను, ఏమిటో అది అలా అయిపోయింది. గురుగారు, అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు, సీపీ తిరగారు కదా. అబ్బే, బాగా నిమ్మటం చెప్పుతులే గాని, అది తీసుకుని మీరు వెళ్ళండి. మిగతా విషయాలు నేను తర్వాత. చేయి పట్రా. నాకెందుకమ్మమ్మ, వాళ్ళకి చేయి చాపరా. వెళ్ళు, వెళ్ళి దాని మెళ్ళో కట్టు. అమ్మో, ఇది మా పోషణలో లేదండి. దానికి తాళి కడితే నా కొమ్ము ఉరుగుద్దండి. అసలు నువ్వెవరవయ్యా? దాని మొగుండండి. మీ మనవడగారు ఏదో నాటకం ఆడమంటే ఆడాం గాని, నా పిల్లల్ని నేను ఎక్కడ త్యాగం చేయగలనండి? ఈ గొడవలని మాకనే, మా డబ్బులు మాకు ఇచ్చాను, మేము వెళ్ళిపోతాం. నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా? పెళ్లి చేసుకునే దత్తతకు వచ్చాడు. ఏరా, నీ పిల్లేంటి? అవునండి. అది సరే గాని, కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు, ఏమిట్రా గొడవ? ఏం చెప్పమంటావు మామయ్య, 27 ఏళ్ళు ముడ్డి కిందకు వచ్చినాయి. నా పెళ్లి గురించి ఆలోచించదమ్మమ్మ, బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి, కనీసం చూడ్డానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని. ఇలాంటి నాటకాలను ఆడితే అమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్. ఒరే వెంకన్న, నాకు మాత్రం లేదట్రా నీకు పెళ్లి చేయాలని. ఏదో మీ మేనమావ పెళ్ళాన్ని ఒప్పించి వాడిద్దరు కూతుళ్ళో ఎవరో ఒకరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయి నీ రెండు కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ. అదే ఈ జన్మలో జరగదాము. మీ అబ్బాయి అక్కడ ఏరభద్రయం కాదు, చాలే ఊరుకోవయ్యా. అది ఎట్టగూ నా మాట పండించేదట్లేదమ్మా. అందుకే వీణైనా తీసుకెళ్లి దాని బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలోకైనా. బ్రహ్మాండమైన ఐడియా, ఇంకా ఆలస్యం ఎందుకు? మా అత్తయ్య పెద్ద గద్దర్దని విన్నాను, నాకు లొంగుద్దాబ్బా. ఒరే, ఆ మాత్రం అత్తలు లొంగు తీసుకోలేని వాడివి, దాన్ని కూర్చుని ఎలా చేసుకుంటావురా? ఇదిగో అమ్మమ్మ, మరీ అలా తీసేమాక నన్ను ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటానా? మామయ్య రెడీ. బాబు, బాబులు, పొద్దునే చే ఖాళీగా లేదా పైకెళ్ళవే. అయ్ నేనేమన్నా ముష్టాండి అనుకుంటారా? ఆయా ఆఫీసర్. ఏమండి, మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. మీ పేకలు వద్దు, గీకలు వద్దు. ఏమండి, ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే, ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్ద పప్పు, చామంతుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకుంటాను. ఆఫీసర్ వందు. ఆరా. ఏరా ఏమిటండి, మర్యాద లేకుండా? ఏరా కదండి, ఎవరు అడుగుతున్నారు? భలే భాష. నేను జనాభాలు ఎక్కడ ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉంటున్నారు చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురు ఉంటున్నాం. నాన్ భైరవ మీనన్ మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయ్యా? మీ మొహం మండా. 40 సంవత్సరాలు వయసు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. నా పెండ్లా నీకు బాగుందా? ఏమే, వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో, నేనేదో మాట వరుసుకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి. నువ్వేమనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు, తండ్రి పేరు భైరవ మీనన్. నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో, ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసు కూడా కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టరా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో, వీడు నా కొడుకు, పేరు కుట్టి చేతాను. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపేకేసి ఆవిడే పైపేకేసి. అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి, మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండముచ్చు నా పుత్రం అల్లే. అబ్బో, నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది.
నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను? అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్న పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళి అయితే ఇల్లు ఫినిష్ అవుతుంది. మరి సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు, ఎలా కుదురుతుంది? నేను క్లాసు మీ అమ్మ మాసు, కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లె మోనే, అమ్మాయి నిన్నే ఏమిటి? బ్రదర్ సిద్ధరు పేపర్ పట్టుకుని కారాపారు. అమ్మా, ఇదే మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం, జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళేంటి? నీకే, నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గా? ఇబ్బంది ఏం రాదా? అంటే ఆ ఇబ్బంది ఏం రాదండి, మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి, చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం, ఒట్టి చెవటబుర్రలండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కలు ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పారా, ఇప్పే ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళల్లో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉంది, మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. ఒరే, తొరదేస్తోందిరా. నాకు తొరదేస్తోందిరా. ఏ అమ్మాయి నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తాను రా. జంబూక పుర రంధ్రాగ్రహారం. అదేమిటి నన్ను ఈ ఊర్లో దింపాడు? ఏ బసబాయ్, బసబాయ్, బసప్పు, అప్పు. దీన్ని నక్క బొక్కల పోడని కూడా అంటారులేండి. వెళ్ళండి బాబు. ఓ సూట్ కేసు బాబు, తెల్లబట్లు సామే, మమ్మల్ని కాపాడు బాబు, మమ్మల్ని రక్షించండి బాబు. అయ్యి బాబు, అక్కడ ఆగండి, ముందుకు రాకండి, వెనకాల ఏం లేదు. ఏమిటయ్యా మీ అవస్థ? అవన్నీ తర్వాత చెప్తాను సార్. ముందు మా చీలాన్ని కాపాడండి సార్, పాత బట్లు ఇప్పించండి సార్, మేము కూడా ప్రజల్లోకి వస్తాం. ముక్కు మొహం ఎరుగని వాళ్ళకి ఎవరిస్తారయ్యా బట్లు? సార్ సర్లేండి, ఇది ముక్కు ఇది మొహం, ఇప్పుడు చూశారు కదా, ఓ రెండు టవల్స్ ఇప్పించండి సార్. అవి మాత్రం ఎలా ఇస్తారు? ఓహో, ఇదేనన్న మాట మా అత్తగారిల్లు. పద బయటికి, ఎంత ధైర్యం నీకు? ఎవరు నెరకుండా సరే సరే గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు, గిరి లేదు, బయటకు వెళ్తావా, మెడబట్టుకుని గెంటించబడ్డావా? సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుండి. ఏమిటలా గుడ్లు రూపి చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? అత్తా లేదు, గిత్తా లేదు, మర్యాదగా బయటకు వెళ్తావా, పని వాళ్ళని పిలిచి గెంటించబడ్డావా? ఏమిటి గెంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుండి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను, ఇంకా ఎక్కువగా మాట్లాడేమంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలు మాతని. నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి?
ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? ఉర్గా అబద్ధం చెప్పకు, ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. వై డోంట్ యూ ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. కరెక్ట్. ఓ నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరు ఎక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు, ఎవడో పల్లెటూరు నాటు. నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగి వచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపల పోద్ది. ఆయన పిలు. ఏమిటమ్మా ఈ గొడవ? వెంకన్నా నువ్వెప్పుడొచ్చావరా? ఇప్పుడే మామయ్య. చూడు మామయ్య, అత్తమరదలు కలిసి భయం చేస్తున్నారు. ఏయ్ వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను. శోభా పోలాపులకి కాలేజీకి వెళ్ళకుంటే ఏమిటో చూస్తున్నావు? వెళ్ళా. ఇదేమిటమ్మ, మరదలను కాసేపు అయినా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు. నా ఉసురు నీకు తగులుద్ది చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయిందనుకున్న పేడ మళ్ళీ ఎందుకు దాపరించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మ? పాపం నోటో నాలుగు లేని మనిషి, నన్ను అడుగు నేను చెప్తాను. నాకు పెళ్లిడు వచ్చి తెమటమంటుంది, బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలు ఇద్దరిని చూసి నచ్చిన దాన్ని ఎత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు, చిటిక వేశారంటే కళ్ళకద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు కోటి మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో కొంచెం తగ్గు తగ్గు. అందరూ నీకు గేరెక్కువ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నీకు గేరొక్కటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతుళ్ళ చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవా వీడిని బయటికి దోసే. నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనసులాయో నువ్వు తప్పుకో బాబు. ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు. పర్వాలేదు ఇవ్వు. మీరే అనుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు. చాలా కష్టం, ఎలా పడుతున్నావో ఏంటో. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానరా, ఇక్కడ వచ్చావుగా నువ్వు గాని. ఇదిగోండి కాఫీ. ఈ వేళ నుంచి కొత్త ప్రోగ్రామ్ పెట్టానే మరదల పిల్ల. ఏమిటది? ఒకటి కాదు రెండు తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే, మీకు కాఫీ టిఫిన్ ఇస్తున్నందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే దాముని బాయిలో పెడతాం. అయినా రెండో కాఫీ నీకాదే, మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్ నాకు కాఫీలు గీఫీలు పడవు, ఓన్లీ మిల్క్ 1 లీటర్ సర్దుకుంటాను. 1 లీటర్? అబ్బా సర్దుకోవడం ఎందుకు బాబు? ఇలాగా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా, టిఫిన్లు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్. చాలు చాలులే, అడుగు పుట్టం పైరు మలయాళం తిని పెడితే ఎందుకు పని? సరిగాని బాబాయ్, అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు, ఆ నూరు పక్కెళ్ళి అక్కడ కాని. అయ్యో అంత పబ్లికానా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోకుండా ఉంచుకొని మరి ఎవరన్నా చూస్తే? చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బద్దలైపోదు. ఇదిగా ఓహో, అయితే ఓ పంజి నాలుగు పక్కల నాలుగు గంటలు బాతి పంచి దాన్ని చుట్టి ఆ లోపల కాంచి. అయ్యో అయ్యో ఏమిటి శోభ, ఏమింది? నేను సరిగ్గా చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు చూడు. అరుగులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరో కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో, చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. మరి మీ వంశంలో ఏడిస్తే కదా చచ్చా. ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరో పని లేదు. అదేలే సార్ అమ్మే. ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది, నాన్ బతికిపోయినాను. రాజహంసే
అవుతాయి. ఎవరక్కడ చెట్టంత మగాన్ని గుట్టుగా స్నానం చేస్తుంటే గురి చూసి కొట్టిన ఆ శంకరీ జాతి స్త్రీ ఎవరు? వస్తారా నన్నే పైకి రమ్మంటారా? ఏమిటి, ఏం పోయి? నా పరువు పోయే, నా మర్యాద పోయే, తాగుంటే నా మానమే పోయేది. మానం పోయేది ఆడవాళ్ళకి తానే. ఇదిగో తొందరగా మీ అమ్మగారిని పిలవకపోతే నీ ప్రాణం పోతుంది. బాబు మీకు దండం పెడతాను. దొరక్క దొరక్క దొరికిన రెండో తల్లి కూడా పుట్టెత్తును తెచ్చే బాకండి. దయచేసి ఆయన వదిలిపెట్టండి బాబు. నువ్వు వచ్చిన పని ఏమిటి? జాతర ఏమిట్రా? ఈ జాతరలో ఒక చిన్న మతలబు ఉంది మామయ్య. అత్తను హడలు కొట్టి కూతుళ్లను బుట్టలో వేసుకుంటా చూడు. అంతేగా తొందర కని మరి ఏమిటా గోళ చెవుకొచ్చిన మేకల హత్యా ప్రయత్నం చేసి పైగా మేకలు పొట్టేళ్లు అంటావా? హత్యా ప్రయత్నం నిన్న చానగానే సరిపోదు. ఏమిటిది ఈ రాయి? ఈ ఇంటి మీద నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ తగిలింది. ఏదో వంశపారంపర్యంగా వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది. అదే ముందుకు తిరుగుంటే ఏమై ఉండేది? పేడ విరగడేది. అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా? దొంగచాటుగా కూనీలకి హత్యలకి దిగుతావా? మా అమ్మగారు ఎప్పుడు దొంగచాటుగా ఏ పని చేయరు, అంతా డైరెక్ట్. అయితే ఇది ఎవరి పని? నీదా? నీదా? అతని చేతిలో ఉన్నదాన్ని ఏమంటారు మీరు? దాన్ని స్టోన్ అంటారు అనుకుంటాను. ఏమిటైంది దబాయింపు? ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా జంగం పాటలు పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడం కాదు, కొయ్యాలి. నీ కూతుళ్ళ పాటలే. అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి, అటు మా అమ్మా నాన్నలు కూడా ఇటు శేషారత్నం కూతుళ్ళ బాధ లేకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. ఇలా దయచేయండి. ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు? ఒరే మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఉందన్నమాట. ఏమిటండి మీ బాధ? ఈ బొమ్మలు అమ్ముతారా? ఇవి బొమ్మలు కావు నాయన, అందమైన కన్నెపిల్లలు. కన్నెపిల్లలా? ఏమయ్యా రాళ్ళకి ఆడాళ్ళకి తేడా తెలియంత పెరిగదని అనుకున్నావా? ఒరే వీడెవడో పిచ్చాసుపత్రికి ఎక్కడ ఉన్నాడు, పారిపోదాం. ఆగండి బాబు, వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్నెపిల్లలే. మా గురువు గారు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసుకుని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు. డబ్బు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు. అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను జలం లేని ప్రాణుల్లాగా ఉండమని శపించారు. అయ్యో పాపం, ఇక వీళ్ళ బతుకంతా ఇంతేనా? వినండి మరి. అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి ఘోరున విలపించారు. అప్పుడు ఆయన జాలిపడి వీళ్లకు తరుణోపాయం చెప్పారు. త్వరగా చెప్పండి. ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్య కార్యాలైనా సరే, మూడు పాప కార్యాలైనా సరే చేయాలన్న. ఆ పాప కార్యాలు చెప్పండి, చేసేస్తాం. ఒక ప్రాణిని చంపడం, ప్రాణ స్నేహితుల్ని విడదీయడం, పాపురాల్ని కోల్చడం, కొంపల్ని కాల్చడం, పెళ్లి సంబంధాల్ని పేల్చడం లాంటివి. ఇందులో మీరు మూడు పాప కార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్లకి నిజస్వరూపాలు వస్తాయి. కొబ్బరికాయకి వైరంతా ఏమిరా నాన్న? ఇది మామూలు కొబ్బరికాయ కాదు, కొండలు పేల్చే పాంబులు మందు ఇందులో బాగా కూరాం. ఇంకెందుకురా ఇది? ఆ క్లాస్ అమ్మాయిలు చెప్పారు ఒక పంప కూల్తమని, అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి పాములు ఇంకా అలా అలా పెట్టాం. కావాలంటే చూడండి. అయ్యో గురువయ్యప్ప, ఎవరు కొంప కూల్చమంటే మన కొంపకే పెట్టారు ఏమంటారా? అలా చూస్తే నిలబడ్డారు ఏమిటండి? వెళ్ళి తీయండి, తొందరగా తీయండి. ఈ కొబ్బరి బాంబులతో ఎవడి కొంప కూల్చాలో జ్ఞానం పరయా. అమే ఆ ముసలి మనకి బాకీ ఉన్నాడేలే. చూడండి నారాయణమూర్తి గారు, మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా? మెల్లమెల్లగా కడుతూనే ఉన్నాను కదమ్మా. మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా మనిషిని ఇంతకాలం ఊరుకున్నాను. ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావలసిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి. ఉన్న బలంగా అడిగితే నేనెక్కడ కట్టగలను? నా వల్ల కాదు. సర్కారు వారి పాట 15,000 రూపాయలు, సర్కారు వారి పాట 15,000 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి, రెండోసారి, మూడో 20,000. 20,500. ఏ ఎక్కువ పడేనా?